నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ శ్రీ. సో ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చాను. ఆ టాపిక్ ఏంటంటే ఒక మంచి బిజినెస్ ఐడియా. ఆ బిజినెస్ ఏంటంటే పేపర్ ప్లేట్స్ మేకింగ్ ఎలా చేస్తారు, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ప్రాఫిట్ వస్తుంది. సో దాంతోపాటు ఆ పేపర్ ప్లేట్స్ మేకింగ్ చేయడానికి అంటే ఆ మెషినరీ ఎక్కడ దొరుకుతుంది, ఇలా ఫుల్ డీటెయిల్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రము ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ సార్. హాయ్. మీ పేరు? దేవీ రెడ్డి అండి. సో బిజినెస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఈ పేపర్ ప్లేట్ ఎలా తయారు చేస్తారు? ఓకేనండి. ఇందులో ఒక రెండు మూడు రకాల మిషన్లు ఉంటాయి. సింగిల్ డే అని, డబుల్ డే అని, తర్వాత ట్రిపుల్ డే అని ఉంటాయి. 40,000 నుంచి ఉంటుంది సింగిల్ డే మిషన్ అయితే. మామూలుగా సింగిల్ డే మిషన్లో మామూలుగా మనం టిఫిన్ ప్లేట్స్ కానీ, తర్వాత ఇట్లా బఫెట్ ప్లేట్ కానీ, తర్వాత ఇది కూడా డోనా కప్స్ కానీ, తర్వాత ఇట్లా ఈ మీల్స్ ప్లేట్ కానీ అది కూడా చేసుకోవచ్చు. రకరకాల ఒక నాలుగు రకాల మిషన్లు మనం చేసుకోవచ్చు. మన బడ్జెట్ను బట్టి, మన ప్రాజెక్టును బట్టి సింగిల్ డే డబుల్ డే అనేది మన దగ్గర దొరుకుతుంది మిషనరీ. సో ఇది రా మెటీరియల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ప్రింటెడ్ అయితే 2.50 రూపాయలు ఉంటుంది, ఇది వచ్చేసి 1.50 రూపాయలు ఉంటుంది. క్వాలిటీని బట్టి, థిక్నెస్ను బట్టి ఉంటుంది. మనకు 80 GSM నుంచి 500 GSM వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇంకా కొత్త కొత్త మోడల్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. ప్లాస్టిక్ అవి లేకుండా కూడా ఇంకా నెమ్మది నెమ్మది ఇంప్రూవ్మెంట్ అవుతుంది, మార్కెట్లకి వస్తున్నాయి ఆల్రెడీ.